ఇది చేస్తా. తమ్ముళ్ళు డిఎస్సి పెడతా, మెగా డిఎస్సి పెడతా, ఉండే ఉద్యోగాలు ఇస్తా, మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా. రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక కుటుంబ పెద్దగా ఈ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అది నా బాధ్యత, ఇది అసాధ్యమేం కాదు. నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్లో 0 పవర్టీ అంటే పేదరికం లేని రాష్ట్రం నా ఆలోచన, నా ధ్యేయం. ఇది ఎన్టీ రామారావు గారి కళ, తప్పకుండా జయప్రదం చేస్తా, నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తాను, వాళ్ళ పైకి తీసుకొస్తాను, సంపద సృష్టిస్తాం, ఆ సంపద వాళ్ళకే అప్పజెప్పి ఆర్థికంగా పైకి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా అన్నదాతకు 20,000 రూపాయలు ఇస్తాం, రైతే రాజు చేసే బాధ్యత మాది. ఏ రైతు కష్టపడకుండా అన్ని విధాలు ఆదుకుంటాను. ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయితో నీళ్లు ఇస్తాం. ఇదే కాదు, ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది, దానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఏప్రిల్ నెల నుంచే 4000 రూపాయలు పింఛన్ ఇస్తాం. మనకు జూన్లో ఎన్నికలు అవుతాయి, జూన్ వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదు. ఏప్రిల్ నుంచి 4000 అంటే జూలైలో అదనంగా 4000+3000 నెలకు 1000 రూపాయలు వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం 7000 రూపాయలు ఇస్తాం, అతనిచ్చే 1000కో 2000కో అమ్ముడు పోవద్దండి, అది పాపిస్ట్ డబ్బులు, మద్యంలో దోచుకున్న డబ్బులు, ఇసుకలో దోచుకున్న డబ్బులు, మిమ్మల్ని నాశనం చేసిన డబ్బులతో మనకు వద్దని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇదే కాకుండా వికలాంగులకి పెంచడం 4000 నుంచి 6000 చేస్తాం. మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటాడంట కంప్యూటర్లో. మళ్ళా మీకు ఒకవేళ కానీ మీకు తెలియకపోయింది, మీరు కానీ 90 రోజుల్లో గుర్తుపట్టలేకపోతే రికార్డు మార్చేసి ఉంటే ఇంకా మీ మెడ మీద కత్తి, ఆ భూమి మీకు లేదు. ఎవడు పేరు మార్చుకుంటే వాడిదే భూమి అంట. అక్కడి నుంచి నువ్వు కోర్టుకు కూడా పోవడానికి వీలు లేదు. ఒకే ట్రిబ్యునల్ జిల్లాలో ఉంటుందంట, ఆ జిల్లాకి వెళ్ళాలి. ఒక వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి కంప్యూటర్ చూసుకోవాలి. 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టాదారు పాస్బుక్లు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి మీ రాత రాస్తాడు, నీ పొలం నీదంటే నీదే, నాదంటే నాదే. ఒకప్పుడు నిజాం రాసేవాడు, ప్రతి ఒక్కరి పొలాన్ని దానం చేసేవాడు. ముందు నీకు ఇచ్చేవాడు, ఇంకోవరికి ఇచ్చేవాడు, మళ్ళా ఇంకోవరికి ఇచ్చేవాడు, ముగ్గురు కలిసి కొట్టుకునేవాళ్ళు. అసలు భూమి ఉందో ఎవరికి తెలియదు. ఈరోజు ఈ రాష్ట్రంలో అదే పరిస్థితి. మీ పొలం మీ దగ్గర లేదు. మొన్ననే మీరు చూశారు, మీ పొలం మీ పట్టాదారు పాస పుస్తకం, దానిపైన బొమ్మ ఎవరిది, బొమ్మ ఎవరిది అంటే వాళ్ళ తాత మీకు ఇచ్చాడా, వాళ్ళ నాయన ఇచ్చాడా, మీకు మీ నాన్న ఇచ్చాడు, వేసుకుంటే మీ నాన్న ఫోటో వేసుకోవాలా, అవునా కదా తమ్ముళ్ళు. అంటే ఒక మనిషి ఉన్మాదం ఎంతవరకు వెళుతుందంటే కడాన మీ భూమిని కూడా మీ పట్టాదారు పాస పుస్తకం మీద బలవంతంగా ఆయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు రికార్డులు ఆయనే రాస్తాడు. ఆయన రికార్డు మారిస్తే మీరు గోయిందా గోయింది గింజుకోవాలి. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ప్రభుత్వం వస్తానే నువ్వు తీసుకొచ్చిన చట్టం ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఏదైతే భూరక్షణ యాక్ట్ ఉందో దీన్ని రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా.
మీ భూములకు రక్షణగా నేను ఉంటాను.